ఏమి నిరుపేదలైన నేమి నా ద్వారకామాయి ప్రవేశించినంతని సర్వసుఖములు పొందగలన్నాడు బాబా. నేను నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు. నేను 18వ సంవత్సరంలోనే షిరిడి వెళ్ళాను ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి నామం చేయటానికి. వెళ్ళి అక్కడ నాతో పాటు గుంటూరు అప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు బాలకృష్ణ గారని, ఆయన నేను కలిసి వెళ్ళాము షిరిడి. ఆ షిరిడిలో అంటే నా అనుభవం చెబుతున్నాను, నేను బాబాకి ఎట్లా భక్తున్నాయని చెప్తున్నాను. షిరిడి నుంచి ఆ నామం అయిపోయిన తర్వాత వస్తుంటే దోవలో గాలుగా పూరం తగులుతుంది. అక్కడ కూడా చేస్తున్నారు, ఏమండి ఎటో షిరిడిలో చేసి వస్తున్నారు కదా, మా గుళ్ళో కూడా ఒక్కసారి చెయ్యండి అన్నారు వాళ్ళు. సరే వెళ్తున్నాం కదా ఎట్లాగో ఈ పూట ఇక్కడ చేసి రాత్రిపూటకి హైదరాబాద్ వెళ్ళిపోదాం లేదు. సరే అక్కడ చేసి ఒక రాత్రిపూటకి హైదరాబాద్ చేరాం. అప్పుడు ఇంత ఫెసిలిటీ ఎక్కడ ఉంది హైదరాబాద్ నుంచి రావడానికి. సరే స్టేషన్ ముందు నుంచుంటే ఒక కారు వచ్చి ఆగింది, ఏమండి 2 ఖాళీ ఉన్నాయి విజయవాడకి ఎక్కండి ఎక్కండి అని నాడుతున్నాడు. సరే మేము ఎక్కాం కారు. ఎక్కిన తర్వాత అది ఎంతసేపటికి బయలుదేరలా వెనక ఒక టూరిస్ట్ బస్ వచ్చి ఆగింది. వచ్చి ఆ క్లియరన్ మా దగ్గరకు వచ్చి ఏమండి 2 ఖాళీ ఉన్నాయి విజయవాడకి రండి అని మమ్మల్ని లాగాడు బయటికి. లాగినా కూడా ఈయనన్నాడు ఎక్కడో వెనక సీట్లో కూర్చోవాలయ్యా వద్దురావణ మనం దీంట్లోనే వెళ్దాం అన్నాడు. కానీ ఎందుకు ఆ క్లియరన్ 10 సార్లు లాగాడు బయటికి. లాగి మేము సరే బదా పాపం ఆయనకు 10 రూపాయలు వస్తాయి కదా అని దిగి ఎక్కి ఆ బస్ ఎక్కాం మేము. ఈ కారు వెళ్ళిపోయింది. ఈ కారు వెళ్ళిపోయిన తర్వాత ఆ బస్సు 1 గంటకి 2 నిమిషాలకు బయలుదేరింది. బయలుదేరిన తర్వాత కోదాడ దగ్గరికి వెళ్ళేప్పటికి కారు యాక్సిడెంట్ అయిపోయి మొత్తం చనిపోయినట్టు. చూడండి బాబా లేలేదు. మరి ఆయన ఆ క్లీనర్ కాళ్ళు పట్టుకున్నాడు బస్సులో. విజయవాడ వచ్చిన దాకా ఆ క్లీనర్ కాళ్ళు వదలదు. నాయన బాబా రూపంలోనే నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడేవారు చూడండి. ఎందుకంటే ఒక అనుభవం జరిగితే కానీ తెలియదు మనిషికి. మరి నేను 4 సార్లు పైకి పోయి కిందకు వచ్చాను, అంతా భగవంతుడు లేనేది. సరే మనకిక్కడ పాపం 2 సార్లు బాలాజీ గారు మీరు అంతా అడిగారు కార్యక్రమం చేయాలండి అని. సరే ఓపికలు ఎవరు ఓపిక తెచ్చుకోని చేస్తున్నాను. సరే ఇప్పుడు చక్కగా నేనే బాబా నిద్ర లేవయ్యా అంటూ మన ఆలికన్ గారు పడతారు.